ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానురా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్లు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకడు? నే బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా, అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను, ఉండి తెస్తా రారా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతావురా తెలియదుట్రా. యమకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా దేవమెచ్చిల్రా. అయితే చచ్చిపోరానంది. ఒరే ఇదిగో విషం తెచ్చాను, తిని చచ్చిపో. రే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను పని, ఒకప్పుడు నిన్ను తిట్టాను. అవునరా, నన్ను క్షమించండిరా, లేకుంటే నేను స్వర్గానికి పోలేనురా. నిర్విచారంగా స్వర్గానికి పోగు. పోతా పోతా భృంగి మణి. భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండిరా. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. ఒరే నంది, కొంచెం ఆగరా. ప్రక్రియలో ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారురా. తులసి తీర్థం కాదురా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి పింతో తీర్చురా, లేకపోతే ఇంత విషయం గొంతు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రో నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళిలా ఉంటుందట. ఒరే విషం కూడా తీగానే ఉంది రోయ్. గణపతి మనకంటే ముందు వచ్చేటట్టున్నారు. మామయ్యం పోయాను, నాకు మాత్రం పోయాడు. మీ చూసుకునే అప్పుడే చచ్చిపోయినట్టున్నారు. మణి మణి, ఆ వీటి తలుపు తీసుకురారా, యమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు. అవును రోయ్, వెళ్ళు. తస్తే తెచ్చాం గారి విషం మహాకమ్మలు అవుతురా. సత్య వాళ్ళంతా వీధిలోనే చస్తున్నారా, మనం కూడా వీధిలోనే చస్తామరా. మనసే